అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి 25,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై సంచలనం, కీలక ఆదేశాలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో మొత్తం మీద పెండింగ్లో ఉన్నటువంటి 25,000 కోట్ల బకాయిలు ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులకు జమ కావాల్సి ఉండగా ప్రభుత్వం అయితే జమ చేయడం లేదు. త్వరగతనే ఈ బకాయిల జమకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరగబోతుందండి. సో ఇక్కడ వేదిక వచ్చేసి హోటల్ గ్రాండ్ కళ్యాణ మస్తు సమావేశ మందిరం శ్రీకాకుళంలో జరగబోతుంది 1 జూన్. సమయం 4 గంటలకు. సో ఇక్కడ ముఖ్య అతిథిగా శ్రీ కేఆర్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఐక్య వేదిక సంబంధించి ఇక్కడ ప్రాధాన్యత అంశాలను ఈ సమావేశంలో భాగంగా ప్రకటించబోతున్నారు. సో సిపిఎస్, జిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలి, 12 పిఆర్సీని సత్వరంగా అమలు చేయాలి, సకాలంలో డిఏలు చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, 25,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ, డిఈ, డిఏ, ఎస్ఎల్ఎస్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు సత్వరమే జరగాలి. 1వ తేదీన, అంటే ప్రతి నెల కూడా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లింపు చేయడం చట్టబద్ధం చేయడం చేయాలి. ఇక ఎన్ఎంఆర్ కంటింజెంట్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవ్వాలి. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలి, మెరుగైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలి, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, టీచర్స్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం, మెరుగైన విద్యా వ్యవస్థకు ఏర్పాటుకు చట్టబద్ధ చర్యలు, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సర్వీస్ రూల్స్ అమలు తదితర సంస్థాగత సమస్యలకు పరిష్కారం, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సో ఈ విధంగా ఈ 12 అంశాలకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా క్లియర్ చేసేందుకు సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ఇవన్నీ కూడా అడగబోతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సమావేశం తాజా అప్డేట్స్ ప్రజెంట్. ఈ వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.